కేంద్ర బడ్జెట్లో 48,21,000 కోట్లతో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడితే అందులో తెలంగాణకు వచ్చింది ఏమీ లేదనేది మనకు అర్థమైంది. రాష్ట్ర బడ్జెట్ 2,91,159 కోట్లు ప్రవేశపెడితే దళితులకు సంబంధించి 33,124 కోట్లు మాత్రమే ఈ రాష్ట్రం ప్రవేశపెట్టింది. గతంలో మనకు ఇంతకుముందు మనము బీఆర్ఎస్ ప్రభుత్వంలో 36,750 కోట్లు ఆ ప్రభుత్వం ప్రవేశపెడితే ఈ దాదాపు 3,000 కోట్లను తగ్గించి ఈ ప్రభుత్వము ఇంకా మనం తగ్గించింది. దళిత బంధు కింద ఆ ప్రభుత్వము 17,700 కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం అన్న ఇస్తే ఈ ప్రభుత్వము కనీసము 2,000 మాత్రమే ప్రవేశపెట్టి 666 మందికే వచ్చేటట్టుగా ఉందనేది మనకు లెక్క చెప్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి వీటిపైన మనము విస్తృతంగా ఉద్యమించవలసినటువంటి అవసరం ఉంది. గజ్వేల్కి సంబంధించి డేట్ కూడా డిక్లేర్ చేసి 29 నాడు అక్కడ పెట్టడానికి పెడతామని చెప్పేసి